రాయలసీమలో లో చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. ఎక్కడికక్కడ స్థానికులు, విద్యార్థులు, న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యాయ రాజధానిపై ఆయన స్టాండ్ ఏంటో ఖచ్చితంగా చెప్పాలంటూ నిలదీస్తున్నారు. చంద్రబాబుకు కర్నూలు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. రోజుకో డ్రామాతో సెంటిమెంట్ డైలాగులతో సాగుతున్న చంద్రబాబుకు ఎమ్మిగనూరు జనం షాక్ ఇచ్చారు. తాను ఏం చెప్పినా ప్రజలు వింటున్నారు కదా అనుకుంటూ రోజుకో మాట చెప్పుకొస్తున్న చంద్రబాబుకు న్యాయ రాజధాని విషయంలో సెగ తగిలింది. ఎమ్మిగనూరు విశాల్ గార్డెన్స్ వద్ద చంద్రబాబు రోడ్ షోలు ఉద్రిక్తత ఏర్పడింది. ఒక్కసారిగా స్థానికులు, విద్యార్థులు, న్యాయవాదులు ఎదురు తిరిగారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. న్యాయ రాజధాని విషయంలో ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని చెప్పి తీరాల్సిందేనని, లేకపోతే రోడ్ షో ముందుకు సాగనిచ్చేది లేదంటూ న్యాయవాదులు పట్టుబట్టారు. మరొకవైపు రాయలసీమ విద్యార్థి జేఏసీ కూడా చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నలుపు రంగు బ్యానర్లు ప్రదర్శించారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ స్టూడెంట్స్ నిరసన తెలిపారు. స్థానికులు, న్యాయవాదులు, విద్యార్థులతో పాటు బీజేపీ శ్రేణులు కూడా తమ పార్టీ జెండాలు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశాయి. ఒకవైపు చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదులుతుండగాని ఈ ఘటనలు జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జరుగుతున్న పరిస్థితిని చూసి చంద్రబాబు కూడా షాక్ అయ్యారు. ఏదేమైనా చంద్రబాబుకు రాయలసీమలో న్యాయ రాజధాని విషయంలో స్థానికుల నుంచి ఎదురుదెబ్బ తప్పేలా లేదు.